హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు నేను మీకు ఈ జలుబు దగ్గులు సీజనల్గా వచ్చి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ కారణమైన అనారోగ్యాలను తగ్గించే మంచి ఆకు గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఆకు ఏంటంటే అమృతవల్లి అంటారు, అదే మన భాషలో అయితే వాము ఆకు అంటాం. ఈ వామాకుతోటి బజ్జీలు, రైసులు, అలాగే పచ్చళ్ళు ఇలా రకరకాలు చేస్తూ ఉంటామండి. నాకు అనుకోకుండా అప్పటికప్పుడు జలుబు వచ్చేసింది. దీనికోసమని నేను రోజు తాగే ఆకే కదా మీకు చూపిద్దాం, ఎవరికైనా అవసరమైనప్పుడు దీన్ని చక్కగా వాడుకుంటారు అని ఆకులు ఒక 20-30 తీసుకొచ్చానండి. దీంతో పాటుగా ఎలా నేను కషాయంలాగా జ్యూస్ చేసి తాగుతున్నానో చూడండి. మీరు కూడా తప్పనిసరిగా ఇలాంటి ఇంట్లో ఈజీగా పెరిగే మొక్కే కాబట్టి తెచ్చి ఇంట్లో వేసేసుకొని రోజు కొంచెం వాడుకుంటూ ఉంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. ఇలాంటి సింపుల్ చిట్కాలు, హెల్తీ రెసిపీస్ అలాగే మా స్కూల్లో జరిగినవన్నీ ఉంటాయి. ఇంకా ఈరోజు వామాకుతోటి జ్యూస్ చేసుకుందామండి. జ్యూస్ అంటున్నానంటే వామాకు నీళ్ళు రసం, వామాకు కషాయం అని కూడా అనొచ్చు. ఇది జలుబు దగ్గులు జ్వరాలు ఉన్నప్పుడు కొంచెం మనకి హెల్త్కి చాలా మేలు చేస్తుందండి. ఇలా కాబట్టి ఈ వామాకుతోటి మనం ఇప్పుడు చక్కగా ఒక గిన్నెలో నీళ్లు పోసేసుకొని నేను చక్కగా దీన్ని చేసేసుకుందాం. మనకి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందాం. ఆ వాటర్లో ఒక 6-7 ఆకులు వేసేసుకుందామండి. చక్కగా ఆకులన్నీ ఒక 5-6 నిమిషాల్లో రసమంతా కారి చక్కగా దానిలో రసమంతా దిగి వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ మనకు బాగా జలుబు తగ్గిస్తుంది. చూడండి, చక్కగా 2-3 నిమిషాలకి ఆకు అంతా కూడా దానిలో నీళ్ళలో కరిగిపోయింది. నీరు కూడా గ్రీన్ కలర్లో మారింది. ఇక మనం స్టవ్ ఆపేసేసి కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ తాగేసేటివేనండి. దీనివల్ల మనకి ఈ జలుబు దగ్గు సీజన్లో వచ్చే రోగాలు కూడా చక్కగా తగ్గిపోతాయి. అంతేకాదండి, వెయిట్ లాస్ అవ్వాలంటానికి కూడా ఇది బాగా చేస్తుంది. దీంతో చాలా రెసిపీస్ మన వీడియోలో ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. ఇక గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఆ వాటర్ని మనం చేసేసుకొని తాగేసేయటమేనండి. ఇంచక్క ఇలా ఈ కలర్ మారిపోయింది చూసారా. దీనిలో ఇంకా మనకు కావాలంటే కొంచెం తేనె, మిరియాల పొడి కూడా వేసుకొని తాగేసేయచ్చండి. ఈ ఇలాంటివి మీరు తప్పనిసరిగా ఈ జలుబు దగ్గులు తగ్గించుకోవడానికి వాడి చూడండి. మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. సింపుల్ హెల్తీ టిప్పు తప్పనిసరిగా యూజ్ చేసుకుంటా. సింపుల్గా మనం వాము వాటరు అంటే వామాకుతోటి జలుబు దగ్గులు, ఆస్మా ఉన్న వాళ్ళకి, అలాగే గుండు జబ్బులు వాళ్ళకి, షుగర్కి, పే అందరికీ కూడా ఇది ఆకు చాలా మేలు చేస్తుంది. ఈ జ్యూస్ పొరగడుపుని తాగామనుకోండి, ఒక అరగంట తర్వాత టిఫిన్ చేయొచ్చు. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది, తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. దీనిలో ఇంకా కావాలంటే కొంచెం మిరియాల పొడి లేదంటే దాల్చిన చెక్క పొడి కానీ జీలకర్ర పొడి ఇలాంటి వాడుకుంటే వెయిట్ లాస్ ఇంకా ఈజీగా తయారైపోతుంది జ్యూస్. ఈజీగా దొరికే ఈ ఆకుతో ఇలాంటి చిట్కా ఒకసారి ట్రై చేసి తప్పనిసరిగా మీరు వాడి చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం చేయండి.